జ్ఞానం మీద శ్రేషుడు తన యొక్క అద్భుతమైనటువంటి జన్మ సార్థకమైంది అనుకునే విధంగా ఇక్కడ తాను తన సేవను అందిస్తూ ఉన్నారు అమ్మవారికి. అమ్మ అయ్య ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా ఇద్దరూ ఒకటే. ఏమంటే నిత్యానపాయిని అని ఒక మాట అంటూ ఆయన యొక్క హృదయ స్థానాన్ని ఎప్పుడూ వదలకుండా ఉన్నటువంటి తల్లి. కాబట్టి అటువంటి ఆ తల్లికి అయ్యవారికి ఇరువురికి కూడా అన్ని విశేషాలలో కూడా సమానత్వం అనేది ఉంది. వాహనాలు సమానంగా పంచుకుంటారు. సృష్టి స్థితి లయాలలోకి వచ్చినప్పుడు అమ్మ స్వయంగా తాను ఆయన యొక్క శక్తి స్వరూపం. శక్తి ఎప్పుడూ బయటికి కనబడదు. బయటికి కనబడి అవ్యక్తంగా ఉన్న శక్తి వ్యక్తమైందంటే విశ్వరూపంలో కనబడుతుంది. కాబట్టే అది శాస్త్రం చెబుతున్నటువంటి మాట. దాన్నే సిద్ధం చేస్తూ ఆమె లక్ష్మి అనేటువంటి పేరును సార్థకం చేసుకుంటూ ఇక్కడ ఈనాడు చిన్నశేష వాహనం మీద తాను స్వయంగా కనబడుతోంది. కాబట్టే పెద్దలు కీర్తించినట్లుగా అదిగో ఆ భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి నెమలి పించాన్ని చక్కగా ధరించి దానిమీద ఊగిసలాడుతున్నటువంటి ముత్యపు కాంతులతో మెరుస్తున్నటువంటి ఆ వైనాన్ని భక్తులు స్వయంగా దర్శిస్తూ ఉండగా వెళ్ళగొడుగుల కింద చల్లని తల్లి తెల్లని జాబిల్లి యొక్క అందమైనటువంటి సోదరి ఇదిగో గజపుష్పమాల విశేషంతో చక్కనైనటువంటి పడగలు వికసించినట్లుండగా చిన్న శేషుని యొక్క ఆ సౌరభం ఆయన యొక్క వైనం ఆయన యొక్క శైలి ఆ టీవీ ప్రత్యక్షమవుతూ ఉండగా దానిమీద తాను స్వయంగా ఇక్కడ అధిష్ఠించి ఆ పరమాత్ముడు ఇక్కడ స్వయంగా వస్తూ ఉండగా అమ్మవారి యొక్క వాహన సేవా విశేషం చిన్నశేష వాహనం మీద అయ్యవారి యొక్క హేళ అమ్మవారి యొక్క సౌరభం రెండింటినీ కూడా ఇక్కడ అందంగా మనం పొందుతూ